హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ట్వంటీ ఎయిత్ నవంబర్ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ మొత్తం హిందూ పేపర్ కాకుండా సెవెన్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి సో నెక్స్ట్ క్లాస్ నవంబర్ ట్వంటీ నైన్త్ నవంబర్ థర్టీ ఎయిత్ ఉండదు తెలంగాణ ఎన్నికల దృష్ట్యా సో నెక్స్ట్ డిసెంబర్ ఫస్ట్కి మనం డిస్కస్ చేస్తాం మిగిలిన కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ ఆర్టికల్ ఎకనామిక్ కిందికి వస్తుంది ఎస్ అండ్ పి అనే సంస్థ భారతదేశం యొక్క జీడిపిని అంచనా వేయడం జరిగింది సో సంస్థ పేరేంటి ఎస్ అండ్ పి అంతగా మనకు అవసరం లేదు బట్ పేపర్లో వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్కి అంతకుముందు సిక్స్ పర్సెంట్ ఉండే దీన్ని సిక్స్ పాయింట్ ఫోర్కి పెంచింది సో పెంచింది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా ఇచ్చింది ఎస్టిమేషన్ అనేది సిక్స్ పాయింట్ నైన్ ఉండే దీన్ని సిక్స్ పాయింట్ ఫోర్కి తగ్గించింది అంటే ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ఎకనామిక్ ఇయర్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎకనామిక్ ఇయర్లో సిక్స్ పాయింట్ ఫోర్గానే భారతదేశం యొక్క జీడిపిని ఎస్ అండ్ పి సంస్థ అంచనా వేసింది సిక్స్ పాయింట్ ఫోర్ అంటే ఎస్ చాలా ఎక్కువ ఐఎంఎఫ్ సిక్స్ పాయింట్ త్రీ ఉంది వరల్డ్ బ్యాంక్ సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఏడిబి సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఫిచ్ రేటింగ్ సంస్థ సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఓఈసీడీ కూడా సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఇవన్నీ సిక్స్ పాయింట్ త్రీ ఉంటే ఆర్బిఐ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నది తర్వాత అండ్ పి సంస్థ సిక్స్ పాయింట్ ఫోర్ అని చెప్పిస్తుంది ఇందులో చాలా ఎకనామీ సంస్థలు అనేవి ఇండియా యొక్క జీడిపిని అంచనా వేస్తాయి అన్నీ అవసరం లేదు బట్ మనకు వరల్డ్ బ్యాంక్ అవసరము ఐఎంఎఫ్ అవసరము ఏడీబీ అవసరము అండ్ ఆర్బిఐ అవసరము నాలుగైదు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సిక్స్ పాయింట్ త్రీ ఉన్న మిగతా అన్ని ఆర్బిఐ మాత్రం సిక్స్ పాయింట్ ఫైవ్గా అంచనా వేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడిపిని నెక్స్ట్ ఇది స్పేస్ కిందికి వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మనకిది ఒక ఏంటి గామా రేని మన ఇండియా యొక్క ఆస్ట్రోషాట్ గుర్తించింది కాబట్టి ఇండియా టెలిస్కోప్ ఆస్ట్రోషాట్ గుర్తించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది సో ఆ గామా రే గామా కిరణం పేరేంటి అంటే ఇన్ఫ్యాక్టు జీఆర్బి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ టూ బి అని చెప్పేసి ఇది అత్యంత శక్తివంతమైన గామారే భరష్ట అని చెప్పేసి పిలుస్తాం జిఆర్బి అని చెప్పేసి సో జిఆర్బి అంటే ఏంటంటే జనరల్గా విశ్వంలో నక్షత్రం విస్ఫోటనం చెందినప్పుడు వెలువడే అత్యంత శక్తివంతమైన పేలులను జిఆర్బి అని చెప్పేసి పిలుస్తాం గామా రేస్ భరష్ట అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం ఏంటి అంటే విశ్వంలో మనకి సుదూరమైన గెలక్సీ లోపల ఆకాశంలో వెలువడే అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాలు లేదా పేలుళ్ళు అని చెప్పేసి ఈ గామారే భరస్టుని పిలుస్తాం ఇవి ఎప్పుడు ఇట్లా పేలుతాయి అంటే శక్తివంతంగా నక్షత్రం అనేది తన చివరి జీవితకాలంలో ఉన్నప్పుడు అది పగిలిపోయినప్పుడు జిఆర్బి అనేది జనరల్గా ఏర్పాటవుతుంది సో జీఆర్బి అంటే ఏంది మనకి ఆకాశంలో వెలువడే అత్యంత విస్ఫోటనమైన పేలుళ్ళు అని చెప్పేసి లేదా ప్రకాశవంతమైన విద్యుత్ అశంత తరంగాలు అని చెప్పేసి పిలుస్తాం ఈ జిఆర్బిని ఇంతకుముందు యూపీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి సో భారతదేశం యొక్క ఆస్ట్రోషాట్ గుర్తించింది సో మనకి ఆస్ట్రోషాట్ వార్తల్లో ఉంది కాబట్టి ఎప్పుడు పంపినారు ఏ ర్యాకెట్ అని చెప్పేసి ఎందుకోసం అని చెప్పేసి అధ్యయనం చేయాలి సో ఇది ఈ ఆస్ట్రోషాట్ గుర్తించిన ఆరు వందల జిఆర్బీలలో ఇది ఒకటి సో ఇది సిక్స్ హండ్రెడ్ జిఆర్బి అని చెప్పేసి పిలుస్తాం జిఆర్బి లెవెన్ ట్వంటీ టూ సారీ ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ టూ అని చెప్పిస్తుంది నవంబర్ ట్వంటీ త్రీ టూ అండ్ ట్వంటీ సెకండ్ అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని రెండు వేల పదిహేనులో మనకి సో ఈ శ్రీహరికోట నుంచి ఇన్ఫ్యాక్ట్ పిఎస్ఎల్విసి ముప్పై ద్వారా పంపినారు ఇది భారతదేశం యొక్క ఫస్ట్ ఆస్ట్రానమీ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం సో వెరీ వెరీ ఫేమస్ షాట్ దీని లైఫ్ టైం ఎంత అంటే కేవలము ఐదేళ్ళు అంటే ట్వంటీలో అయిపోవాలి బట్ ప్రజెంట్ ఇంకా పనిచేస్తుంది సో లైఫ్ టైం కంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది మన ఆస్ట్రానమీ మిషన్ లేదా టెలిస్కోపు సో దీన్ని పిఎస్ఎల్విసి ముప్పై ద్వారా మనం శ్రీహరికోట నుంచి పంపుకున్నాము ఇది నెంబర్ ఆఫ్ జిఆర్బిలను గుర్తించింది సో సిక్స్ హండ్రెడ్ యొక్క జిఆర్బి అనేది జీఆర్బి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ టూ బి అని చెప్పేసి పిలుస్తాం రైట్ సో ఇందులో ఏ టెలిస్కోపు అనేది ఎక్కువ గుర్తించింది అంటే సో వెరీ ఫేమస్ మనకి ఇన్ఫ్యాక్ట్ కాడ్మియం జింకు టెలిస్కోప్ ఇమేజింగ్ అని చెప్పేసి సి జెడ్ టీఐ అని చెప్పేసి పిలుస్తాం సో అది సి టీఐ అనేది ఎక్కువ కీలక పాత్ర పోషించింది ఇన్ని గణం గుర్తించడంలో సో కాడ్మియం జింకు సో టీ అంటే మనకు టెల్యూ రైడు ఇమేజింగ్ అని చెప్పేసి ఉంది సో ఇది కీలక పాత్ర పోషించింది అయితే సేమ్ ఆస్ట్రోషాట్ అనేది ఇది ముగుస్తుంది కాబట్టి దీని ప్లేస్లో రిప్లేస్మెంట్ చేస్తూ ఐఐటి బాంబే కొత్త ప్రాజెక్టు రూపొందిస్తుంది అదే మనకు సో దక్షు టెలిస్కోప్ అని చెప్పేస్తుంది సో దక్షు టెలిస్కోప్ ఎందుకోసం అంటే ఈ ఆస్ట్రోషాట్ లెక్కనే ఇది ఆకాశాన్ని మొత్తము వీక్షిస్తుంది సో టెలిస్కోప్ లెక్క పనిచేస్తుంది ఆకాశాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తుంది జిఆర్బిలను గుర్తించేందుకు ఐఐటి బాంబే యొక్క వినూత్న ప్రయోగమే దక్ష టెలిస్కోప్ అనేది ఇంకా ప్రయోగించలేదు ఇది మనకి వార్తల్లో కనిపిస్తుంది ఆస్ట్రోషాట్ ఉంది కాబట్టి దీనికంటే మెరుగైన సాంకేతికత ఈ దక్షిణ టెలిస్కోప్లో ఐఐటి బాంబే ఉపయోగిస్తుంది సో మనం రెండు గుర్తుపెట్టుకోవాలి జిఆర్బి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ టూ బి అనేది ఆస్ట్రోషాట్ గుర్తించిన ఆరు వందలవ జిఆర్బి అని చెప్పేసి నెక్స్ట్ ఈ జీఆర్బిల కోసం మరింత మెరుగైన సాంకేతికత ఐఐటి బాంబే దక్షిణ టెలిస్కోప్ లోపల ఉపయోగిస్తుంది సో మన రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి నెక్స్ట్ది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక మూడు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ది హెచ్ వన్ ఎన్ టూ ఒక పిగ్ వైరస్ అనేది వెరీ ఫస్ట్ టైం పందుల నుంచి మనిషికి వచ్చింది తొలి కేసుని యూకే ప్రభుత్వం గుర్తించింది సో వైరస్ పేరేంటి మనకి హెచ్ వన్ ఎన్ టూ ఇది ఫేమస్ నోన్ యాజ్ పిగ్ వైరస్ ఇంతవరకు పిగ్లో ఉండే వెరీ ఫస్ట్ టైం ఈ పిగ్గు నుంచి మనుషులకి సంక్రమించింది కాబట్టి ఇది జునోటిక్ డిసీజ్ కావచ్చు అని చెప్పేసి యూకే ప్రభుత్వం హెచ్చరిక పంపింది సో ఇది మనుషుల్లో గుర్తించబడ్డ తొలి హెచ్ వన్ ఎన్ టూ పిగ్ వైరస్ అనేది యూకేలో గుర్తించారు అది వెరీ వెరీ ఫేమస్ ఫస్ట్ టైం కాబట్టి ఆ క్వశ్చన్ అయితే వస్తుంది ఇంకోటి ఇది స్వైన్ ఫ్లూ అని చెప్పేసి మనం పొరపడద్దు ఇట్ ఇస్ నాట్ స్వైన్ ఫ్లూ ఇదేమో హెచ్ వన్ ఎన్ వన్ ద్వారా వస్తుంది టూ థౌజండ్ నైన్లో అయితే విజృంభణ వేసింది మనకు ఇండియాలో కూడా విజృంభణ వేసింది అది స్వైన్ ఫ్లూ హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ ఇది హెచ్ వన్ ఎన్ టూ వైరస్ సో పిగ్ వైరస్ అని చెప్పేసి ఫేమస్ పిలుస్తాం వెరీ ఫస్ట్ టైం మనుషుల్లో డిటెక్ట్ చేయబడింది కాబట్టి యూకే ప్రభుత్వం అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు వాట్సప్ చేయండి బర్డ్ ఫ్లూకి కారణమైన వైరస్ ఏంటి సో అది కూడా హెచ్ఎన్లో వస్తుంది బట్ నెంబరింగ్ మనకి మారుతుంది సో బర్డ్ ఫ్లూకి కారణమైన వైరస్ ఏంటని చెప్పేసి చూడండి ఒకసారి మన ప్రశ్న ఇలా వస్తుందండి ఎలా వస్తుంది అంటే ఇటీవల వార్తల్లో కనిపించిన హెచ్ వన్ ఎన్ టూ వైరస్ అనేది దీనికి సంబంధించింది స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ బోతు లేదు నన్ను అని చెప్పేసి వస్తుంది ఆన్సర్ ఏంటి నన్ నాట్ పిగ్ వైరస్ అనగానే మనకి స్వైన్ ఫ్లూ అని చెప్పేసి వెళ్ళిపోవద్దు హెచ్ వన్ ఎన్ టూ ఉంది ఇక్కడ హెచ్ వన్ ఎన్ వన్ అంటేనే స్వైన్ ఫ్లూ వస్తుంది అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మైకోప్లాస్మా న్యూమోనియా అని చెప్పేసి వార్తల్లో ఉంది సో మైకోప్లాస్మా న్యూమేనియా సో ఇది ఇన్ఫ్యాక్టు చైనా లోపల విజృంభణ చేస్తుంది ఒక శ్వాసకోశ వ్యాధి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది మరొక కోవిడ్ నైన్టీన్ అవ్వచ్చు అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది బట్ ఇది వైరస్ వ్యాధి కాదు వైరస్ లెక్క వేగంగా వ్యాపిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై వైరస్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఓన్లీ బ్యాక్టీరియా సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ ఎందుకు మనకి సో చైనాలో వచ్చిందని చెప్పేసి చాలామంది ప్రపంచం మొత్తం గజగజ వణికింది సో చాలామంది యూట్యూబర్స్ కూడా మరో కోవిడ్ అని చెప్పేసి తమిళ పెట్టి ఉంటారు బట్ ఈస్ నాట్ వైరస్ ఇట్ ఈస్ బ్యాక్టీరియా వ్యాధి సో శ్వాసకోశ వ్యాధి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది వైరస్ లాగానే వ్యాపిస్తుంది కానీ ఇది వైరస్ కాదు బ్యాక్టీరియా వల్ల వస్తుంది అదే మైకోప్లాస్మా న్యూమేనియా సో బ్యాక్టీరియా వల్ల వస్తే మనకి ఈజీగా నయమైపోతుంది వై బికాస్ మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి సో ఏమైనా వైరస్ వ్యాధికి ఇబ్బంది కానీ వైరస్లో మ్యూటేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది బట్ బ్యాక్టీరియాలో మనకి మ్యూటేషన్ చాలా తక్కువ ఉంటాయి సో యాంటీబయాటిక్స్ ఈజీగా దొరుకుతాయి కాబట్టి చాలామంది అరే మనకి జలుబు అవుతుంది సో రైన వైరస్ కదా సో మెడికల్ షాప్కి వెళ్ళి ఆ చెస్ట్ అండ్ కోల్డ్ను ఇంకోటి సపోర్ట్గా యాంటీబయాటిక్ ఇస్తాడు అది వైరస్ వ్యాధి ఇచ్చేది యాంటీబయాటిక్ సో మనకి అలా ఉంటుంది వైద్యం అనేది సో మొత్తం చూస్తే మైకోప్లాస్మా న్యూమేనియా అని చెప్పేసి బ్యాక్టీరియా డిసీజ్ నాట్ వైరస్ చైనా అయితే అఫిషియల్గా చెప్పింది నెక్స్ట్ ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది ఈనాడులో వచ్చింది సో ర్యాట్ హోల్ మైనింగ్ సాక్షిలో కూడా వచ్చినట్టు కనిపిస్తుంది సో ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఉత్తరాఖండ్ లోపల సొరంగం కూలిపోయి ఫార్టీ వన్ మెంబర్స్ కార్మికులు చిక్కుకుపోయిండ్లు సో వాళ్ళు ఇంకా అయితే తీసుకురాలేదు వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి సో భూమిలోకి మైనింగ్ చేస్తారు ర్యాట్ హోల్ అంటే ఎలుక దూరేంత సన్నంగా ఉంటుంది ఒక మనిషి పోవచ్చు సో ఇన్ఫ్యాక్ట్ అటువంటి టెక్నాలజీని ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఎక్కువ మేఘాలయ రాష్ట్రం లోపల ఈ బొగ్గు మైనింగ్ చేసేందుకు ఉపయోగిస్తారు ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఏమవుతుందంటే మనకు సో ఇన్ఫ్యాక్ట్ లోతుకు తవ్వుతారు కాబట్టి భూమి లోపల ఇన్ఫ్యాక్టు శిథిలాలు వేరే అయిపోయి భూకంపలు లాంటివి రావచ్చు లేదా వర్షాకాలం టైంలో ఇది సన్నం ఉంటుంది కాబట్టి హోల్ అనేది దాన్ని పూడ్చకుంటే చిన్నపిల్లలు పడిపోయే ప్రమాదం కలిగి ఉంటుంది సో అటువంటి ఉన్నాయని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అని చెప్పేసి నిషేధం విధించింది సో ఆ టెక్నాలజీని ఇప్పుడు కార్మికుల్ని కాపాడేందుకు ఉపయోగిస్తున్నారు కాబట్టి ర్యాట్ హోల్ మైనింగ్ వార్తల్లో ఉంది ఏ స్టేట్లో ఫేమస్ అంటే సో మేఘాలయాలు ఫేమస్ బొగ్గు మైనింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు ఎన్జిటి నిషేధం విధించింది సో పర్యావరణ హితం దృష్టి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ అయితే కార్మికుల రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తున్నారు నిషేధించింది అంటే అది వేరు ఇక్కడ అవసరం కాబట్టి ఉపయోగిస్తున్నారు అందుకు మనకి వార్తల్లో ఉంది నెక్స్ట్ది మలేషియా వీసా ఫ్రీ అని చెప్పేసి భారతీయులకి ముప్పై రోజుల పాటు వీసా లేకుండానే ప్రవేశం కల్పించింది ఉచితంగా మలేషియా సో మనకి ఇది చూస్తే మూడు కంట్రీస్ గుర్తుకు రావాలి ఇటీవల మూడు దేశాలు ఇటువంటి వీసా ఫ్రీ ఎంట్రీని ఇండియన్స్ కల్పించినాయి సో ఫస్ట్ శ్రీలంక ఉంది సెకండ్ థాయిలాండ్ థర్డ్ వచ్చేసి మలేషియా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది మనకి ఇటీవల వీసా ఫ్రీ ఎంట్రీ దేశాలు ఏవి అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ ఇస్తారు వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి తీయవచ్చు సో మనకి ఏంటి శ్రీలంక థాయిలాండ్ అండ్ మలేషియా అని చెప్పేసి ఉంది ఫ్యాక్ట్ మలేషియా మనతో పాటు చైనాకు కూడా వీసా ఫ్రీ ఎంట్రీ అయితే థర్టీ డేస్ పాటు టూరిజం పర్పస్లో మాత్రమే కల్పించింది నెక్స్ట్ పుస్తకం మనకి వార్తల్లో ఉంది ఇగో సో ఈ ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ఏంటంటే సో ప్రణబ్ మై ఫాదర్ అని చెప్పేసి వాళ్ళ బిడ్డ పుస్తకం రాసింది సో ప్రణబ్ మై ఫాదర్ డాటర్ అని చెప్పేసి షర్మి ఆమె పేరు షర్మిషా ముఖర్జీ సో శర్మిష్ట ముఖర్జీ అని చెప్పేసి మనం పేరైతే గుర్తుపెట్టుకోవాలి ఇవి ఆ పుస్తకం పేరు సో ఫస్ట్ది ఎస్అ సంస్థ వచ్చేసి వార్తల్లో ఉంది సో ఇండియా జీడిపిని సిక్స్ పాయింట్ ఫోర్గా అంచనా వేసింది తర్వాత ఒక ఆస్ట్రోషాట్ అనేది జీఆర్బిని గుర్తించింది సో దాని పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐఐటి బాంబే ఈ దక్ష టెలిస్కోప్ అని చెప్పేసి రూపొందిస్తుంది అస్ట్రోషార్ట్ రిప్లేస్మెంట్ చేస్తూ హెచ్ వన్ ఎన్ టూ పిగ్ వైరస్ వెరీ ఫస్ట్ టైం మనుషుల్లో గుర్తించారు యూకే ప్రభుత్వం అనేది హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ అంటే స్వైన్ ఫ్లూ అని చెప్పేసి వే రాసుకోవాలి నోట్లో మైకోప్లాస్మా న్యూమేనియా అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది చైనాలో విజృంభణ చేస్తుంది శ్వాసకోశ వ్యాధి చిన్నపిల్లలలో వస్తుంది ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఆ సురంగంలో ఉన్న కార్మికుల కోసం అని చెప్పేసి దీన్ని చేపడుతున్నారు మలేషియా వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించింది శ్రీలంక థాయిలాండ్ మలేషియా మూడు కంట్రీసు ప్రణబ్ మై ఫాదర్ అని చెప్పేసి షర్మిష్ట ముఖర్జీ వాళ్ళ తండ్రి మీద పుస్తకం రాసింది మాజీ రాష్ట్రపతి కాబట్టి మనమైతే గుర్తుపెట్టుకోవాలి ఇది నవంబర్ ట్వంటీ ఎయిత్ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్